చర్చలకు వెంటనే చర్చలకు వెంటనే చర్చలకు వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జోహార్ 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కొత్త బస్సులు రిక్రూట్మెంట్ జోహార్ 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 అవతల ఎండిని అవతల ఎండిని కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఏమనుకుంది సాతగారు ఎండి సాతగారు ఎండి పనికిరాని ఎండి పనికిరాని ఎండి పనికిరాని పనికిరాని ఎండి డౌన్ 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 45వ రోజు సమ్మె జరుగుతుంది. నాకు తెలంగాణ ఉద్యమ రోజులు కూడా దాటేసినాయి ఇప్పటికీ. ఇది 45వ రోజు. నాకేమనిపిస్తుందంటే నిజాంపాలెం నుంచి ఆంధ్రప్రదేశ్ను ఎలా తీసుకున్నామో 58 రోజుల నిరాహార దీక్షతోటి పొట్టి శ్రీరాముడి అది కూడా మేము ఓవర్క్రాస్ చేసేదాకా సీఎం గారు వేచి చూస్తాడేమో అనిపిస్తుంది. ఇంకొకటి సునీల్ శర్మ గారు మీరు ఆర్టీసీ యూనియన్కి ఆర్టీసీ సంస్థకి ఎండీగా ఉన్నారు. సో మీరు మాకు సపోర్ట్ చేయక్కర్లేదు, మా హక్కులను గుర్తించండి, మీరు సీఎం గారికి చెప్పండి. కానీ అలా ప్రభుత్వం తరఫున మాట్లాడడానికి మీకు ఎలా మాట్లాడాలనిపించింది? ఎందుకంటే మొత్తం కేసీఆర్ గారికి తెలుసు, మీరు అలా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు మాకు మా ఎండీ కాబట్టి మా హక్కుల్ని గుర్తించండి. మీకు వీలైతే మీకు మాట్లాడాలనిపిస్తే ఆర్టీసీ కార్మికుల గురించి బయటకు రండి, కానీ అనవసరంగా మీరు వ్యాఖ్యలు చేయకండి. ఇంకా కేసీఆర్ కూడా దిగి రావాలి. పాపం మొన్న చనిపోయిన నగేష్ అన్నయ్యనైతే ఇంట్లోనే డ్యూటీ చేసిండట, సిద్దిపేట వరంగల్ హైదరాబాద్ అని ఇంట్లోనే డ్యూటీ చేసిండట, మైండ్ చెల్లించి మతి స్థిమితం లేక. మరి మాకు కూడా ఇంకెప్పుడు డ్యూటీ వస్తుందని వేటి చూడలేక ఇంట్లో ఆలోచనతోటి మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది, పని లేక విశ్రాంతి ఈ మెంటల్ టెన్షన్ వలన మేము కూడా మతి స్థిమితం లేకుండా అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మీరు చర్చలకు పిలిచి ఆర్టీసీ సంస్థను కాపాడాలని. జై ఆర్టీసీ. 45 రోజులుగా మా సమ్మె నడుస్తుంది. ఆల్రెడీ తెలంగాణకు వేసిన వాటికంటే ఎక్కువ అయిపోయినాయి, ఆ విషయం మీకు తెలుసు. దయచేసి ప్రభుత్వం మా తరఫున ఒకసారి ఆలోచించి చూడండి, చూసి అసలు మేము ఎన్ని కష్టాలు పడుతున్నామో చూసి కొంచెం దిగండి. ఆల్రెడీ మీరు అన్నట్టు మేము ఒక డిమాండ్ దిగడం జరిగింది, ఆ విషయం మీకు కూడా తెలుసు. దయచేసి చర్చలకు పిలవండి, ఏదో ఒక సాల్వ్ చేయండి. మీరు పిలవండి ఫస్ట్. మీరు ఎందుకు పిలుస్తలేదు అర్థమవుతలేదు. పిలుస్తేనే కదా ఒకళ్ళ ముందు ఒకళ్ళు కూర్చుని మాట్లాడుకుంటే అసలు ఏంటి సమస్య, గిది అవుతుంది గిది కాదు అన్ననే పెద్ద డిమాండ్ తీసేసినాం కదా, వినడం అవసరం లేదని చెప్పారు కదా. కనీసం వేరే డిమాండ్ల కన్నా మీరు అంగీకరించండి. సార్ మీరు ఎందుకు మా మీద దయ చూపిస్తలేరో మాకు అర్థమవుతలేదు. అసలు ఏమని మాట్లాడో కూడా మాకు అర్థమవుతలేదు సార్. చాలు 45 రోజులు దాటినాం సార్, ఇంకా మమ్మల్ని ఇట్లా రోడ్లకు గీయకండి, మా బాధలు కొంచెం అర్థం చేసుకోండి. దయచేసి జనాల ముందట మమ్మల్ని ఇచ్చేయకండి, జనాలు మొత్తం మళ్ళీ రోడ్ ఎక్కేదాకా మీరు చూసుకోకండి ప్లీజ్. ఈ 45 రోజులు గడిచింది, ఇంకా గడవనివ్వకండి. పిలవండి, మీరు చర్చలకు పిలిచి గిరి అయితే బాబు గిరి కాదు బాబు అని చెప్పండి.
అట్లా మేము ఒప్పుకుంటాం. లేదు మీరు పిలవనే పిలుస్తలేరు, మీద మీరే డిస్కషన్ చేసుకుంటే మేము ఎట్లా ఎక్కుతాం సార్? ఒకవేళ మీకు ఎవరి మీద కోపం ఉందా, వీళ్ళొద్దా వాళ్ళు వద్దా, అది కూడా మీకు ఆ నిర్ణయం ఉంది కదా, డిసైడ్ చేసే నిర్ణయం. బాబు మీరు రప్పుకోండి, మీరు రప్పుకుంటే నిస్తానని చెప్పండి, అట్లా మీకేమైనా ఉంటే అవి దాన్ని పక్కెట్టుకొని మమ్మల్ని తీసుకోండి. 50,000 కార్మికుల కడుపు కొట్టకండి సార్, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఆ టైంలో ఎట్లా ఎక్కినామో, ఎట్లా మేము సమ్మెకు దిగినామో అది ఒక్కటి గుర్తుకు చేసుకొని మమ్మల్ని చర్చలకు పిలిచి సాల్వ్ చేసి మమ్మల్ని మా డ్యూటీలు మాకు ఎక్కేలా చూడండి సార్. అంత మంచిగా చూసుకున్నాం, మా కన్న తల్లి కంటే ఎక్క సార్ నాకు డిపో అంటే. ఒక్కొక్క బస్సు రోడ్ ఎక్కితే పిచ్చిలేతుంది సార్, వాళ్ళు మొత్తం పోయిన విండోస్ మళ్ళీ డిపోకేసరికి విండోస్ ఉండట్లేదు, టైర్లు వీళ్ళు మొత్తం ఖరాబ్. మళ్ళీ మేము డ్యూటీకి ఎక్కేసరికి మొత్తం వ్యవస్థ ఇదైపోతుంది సార్. దయచేసి కొంచెం ఆలోచించండి సార్ ప్లీజ్. మీకేమైనా కోపాలు ఉన్నాయా, వీటిని పిలవండి, పిలిచి బాబు నువ్వు ఇట్లా అర్థం ఇట్లా చెప్పండి. లేదంటే మా కార్మికులతో సార్, మా కార్మికుల పొట్ట కొట్టకండి సార్. ఎవరెవరో గొడవలు పెట్టుకుంటారని పక్కెట్టండి, మా కార్మికుల కోసం మా మొహం చూస్తున్నా. మీరు చర్చలో పిలిచి సాల్వ్ చేయండి ప్లీజ్ సార్. ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించి ఈ రోజు వరకు 45 రోజులు ముగించుకున్నారు, 45 రోజులు అయినాయి. సమ్మె విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్చలకు పిలవడం లేదు. సమస్య వచ్చినప్పుడు ఇదివరకు నక్సలైట్లతో చర్చలు, నక్సలైట్లతో కూడా ప్రభుత్వం చర్చ జరిపేటందుకు వాళ్ళు ఒక ప్రజావేదిక నిర్మించారు. మరి ఆర్టీసీ కార్మికులు అంటే నక్సలైట్ల కంటే కడహీనమా, నక్సలైట్ల కంటే ఎక్కువ ఇదా? మరి వీళ్ళు 45 రోజుల నుంచే కూడా నువ్వు చర్చలకు వెళ్ళిపోవడంలో అంతర్యం ఏమిటి? మా ఇన్ఛార్జ్ ఎండి గారు పాపం సునీల్ శర్మ గారు వారు అఫిడవిట్ వేసారు. వాళ్ళు వేసిన అఫిడవిట్ ఆయన మరి హోమ్ మంత్రిత్వ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి వేసిండా, ఆర్టీసీకి ఇన్ఛార్జ్ ఎండిగా ఉన్నది ఉండి ఆయన అఫిడవిట్ చేసిండా, అర్థమైంది లేదు. ప్రభుత్వాన్ని అస్థిరత పరిచేందుకు వీళ్ళు సమ్మె చేస్తున్నారు అని అన్నాడు. ఆ విషయం మరి దీంట్లో మన తీవ్రవాదులు కానీ ఉగ్రవాదులు కానీ దీంట్లో ఉన్నారు అని చెప్పాను అన్నాడు. మరి ఇవన్నీ ఈయనకి ఎట్లా తెలిసినాయి? మరి ఇవన్నీ తెలిసినప్పుడు ఈయన ప్రజాముఖంగా బయట అన్నీ పత్రికాముఖంగా వీళ్ళందరికీ తెలియజేయాలి. ఇక్కడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ సమ్మె కాలంలో 100 కోట్లు నష్టపోయిందని ప్రభుత్వమే తెలుపుతున్నది. ఈ 100 కోట్లు అనేది నష్టపోలేదు, 100 కోట్లు అనేది డబ్బులు వచ్చినాయి. కానీ డబ్బుల్ని రెవెన్యూ శాఖ వాళ్ళు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు, దాని మీద చేసినటువంటి డ్రైవర్ కండక్టర్లు, వివిధ రూపకాలుగా పంపకాలు చేసుకున్నారు. ఈ 100 కోట్లు నష్టం అనేది ఎక్కడ కూడా జరగలేదు, కానీ ప్రభుత్వానికి ఆదాయం జమ కాలేదు. మీరు ఆ విషయంలో విచారణ జరిపి ఆ 100 కోట్లను రికవర్ చేయాలి, సమ్మెకు చర్చలు పిలిచి ఫలీకృతం చేయాలని ఆర్టీసీ జేసీ తరఫున జగిత్యాల డిపో నుంచి కోరు. మా స్టేట్ జేసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి గారు వీళ్ళంతా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నందుకు మేము ఇక్కడ కూర్చోడం, 3 రోజుల నుంచి నిరాహార దీక్ష కూర్చోడం జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా సీఎం గారు స్పందించడం లేదు. ఎండీ గారు మీరైనా సీఎం గారికి మన విషయాలు చెప్పాలి, ఇట్లా ఆర్టీసీని రక్షించుకోవాలి, ఆర్టీసీని ఇచ్చేసుకోవాలన్న మాట మీరు సీఎం గారికి చెప్పి మా సమస్యలను సాల్వ్ చేయాలి. కానీ ఇది కుదరదు, ఇది జరగదు, ఇది ఇట్లాంటివి నడవదు అని ఇంకెంతమందిని బలిదానాలు కోరుతున్నారు మీరు? మీ మాటలకు ఎంతమంది గుండెలు ఆగిపోతున్నాయి, ఎంతమంది తరుతున్నారు? మీరు అట్లాంటి మాటలు మాట్లాడకుండా ఆర్టీసీని సేవ్ చేసే మార్గాన్ని ఆలోచించండి ప్లీజ్. దయచేసి దండం పెడుతున్న మీకు ఆర్టీసీని సేవ్ చేసే మార్గం ఆలోచించండి. అది ఆర్టీసీని కూలదోయకండి, మా ప్రాణాలను బలిపెట్టకండి. మీరు మీరు సీఎం గారిని చెప్పండి, లేకపోతే మీ కాలు పట్టుకోమంటారా, సీఎం గారు కాలు పట్టుకోమంటారా, మేమందరం వచ్చి పట్టుకుంటాం అంతేగాని.